అయితే వెంకట్రావు గారు ఇప్పుడు ఏంటంటే చూసిన చాలా వరకు కేసెస్ లో ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాదు అన్న ఆలోచన అందరూ మర్చిపోయాం ఎలా అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ లాస్ట్ ఇయర్ మేలో ఎవరికైతే వచ్చిందో మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి సింటమ్స్ వస్తున్నాయి పాజిటివ్ అని వస్తుంది వచ్చిన వాళ్ళకి రావడానికి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తుందంటారా లేదంటే అందరితో కలిసిపోయి మమేకమయ్యి బయటకు తిరగడం వల్ల బాడీలోకి వస్తాయి అంటారా అంటే మీరు గుర్తించిన లక్షణాలు ఏంటి అసలు ఒకటి మాత్రం అందరికి స్పష్టత ఇస్తున్నాను ఇంతవరకు ఈ ప్రపంచ దేశాలలో ఎక్కడా కూడా ఒక్కసారి పాజిటివ్ వస్తే రెండోసారి వైరస్ ఎవరికి రాలేదు రాదు రాదు రాదుగాక ఒకేసారి వైరస్ ప్రవేశిస్తుంది రెండోసారి రాదు అయితే పద్నాలుగు రోజులకు వైరస్ చనిపోయినా ఆ చనిపోయిన వైరస్ తాలూకు చిన్న చిన్న ముక్కలు ఉండటం వల్ల ఆర్టీపీసీఆర్ టెస్టు మళ్ళీ పాజిటివ్ రావచ్చు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉన్నంత మాత్రాన బతికి ఉన్న వైరస్ మన శరీరంలో ఉండదు మీరు చెప్పిన విధంగా లక్షణాలు పునరావృతమవుతున్నాయి అది వాస్తవము అక్షర సత్యము నిజము ఎంతమందిలో అంటే వంద మందిలో ముప్పై మందికి లక్షణాలు పునరావృతం అవుతాయి అన్నీ కోవిడ్ లక్షణాలే మొదటిసారి వచ్చిన లక్షణాల కంటే కూడా తీవ్రత ఉంటుంది మొదటిసారి రుచి వాసన పోల రెండోసారి రుచి వాసన పోతుంది మొదటిసారి ఆక్సిజన్ పడిపోలా రెండోసారి ఆక్సిజన్ పడిపోతుంది మొదటిసారి నొప్పులు జ్వరంతో తగ్గిపోయింది ఈసారి బాగా తీవ్రమైన లక్షణాలు వచ్చినాయి ఇవి కోవిడ్ తాలూకు లక్షణాలు పునరావృతం అవుతాయి కానీ వైరస్ రెండవసారి ప్రవేశించదు ఇదేంటంటే దీనికి కారణం మన శరీరంలో ఉండే కణజాలం సైటోకైనిన్లు ఇంటర్ల్యూక్ అనే విష పదార్థాలు రసాయనాలు మన కణజాలమే ఉత్పత్తి చేయటం వల్ల ఈ రకమైన లక్షణాలు వస్తున్నాయి అందుకే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్సు డిసెంబర్ తర్వాత జబ్బు తగ్గిపోతే దీన్ని వైద్య పరిభాషలో ఈ విధంగా వైరస్ లేకపోయినా లక్షణాలు పునరావృతమవుతున్న దాన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని పేరు పెట్టి కొన్ని హాస్పిటల్స్ హైదరాబాద్ నగరంలో లాంగ్ కోవిడ్ వార్డ్ అని పెట్టేశారు వాళ్ళు అక్కడ చేరిన వాళ్ళకి చికిత్సలు ఇవ్వటం మొదలుపెట్టారు అయితే లక్షణాలు అవే ఉంటాయి మొదటిసారి కంటే తీవ్రత ఎక్కువ ఉండొచ్చు ఆ రెండోసారి వచ్చిన లక్షణాల వల్ల మరణించవచ్చా మరణించవచ్చు ఎందుకంటే ఈ ఆక్సిమేటర్ నేను చాలామందిని అడిగా లక్షణాలు పునరావృతం అవగాని ఆక్సిజన్ శాతం అంటే ఇంకెందుకు సార్ తగ్గిపోయింది కదా కోవిడ్ నేను దాచుకున్నానండి మళ్ళీ ఎప్పుడన్నా రెండు మూడేళ్ళకి ఎప్పుడన్నా మళ్ళీ వైరస్ చూసుకుందాం అనేసి కాదు సంవత్సర కాలం పాటు కోవిడ్ వచ్చి తగ్గినా కూడా ఎప్పుడైనా లక్షణాలు పునరావృతం అవుతాయి తగ్గిన తర్వాత కూడా పల్స్ పల్సాక్సిమీటర్ రోజుకు ఒకసారి చూసుకోవాలి కనుక ఈ లక్షణాలు పునరావృతమై అయోమయం గందరగోళానికి గురై కొంతమంది మలేరియా టెస్టులు టైఫాయిడ్ టెస్టులు డెంగ్యూ టెస్టులు చేయించుకుని చికిత్స పోస్ట్ కోవిడ్కి కోవిడ్కి చికిత్స ఒకటే దానికి ప్రధానమైన చికిత్స స్టీరాయిడ్లు బ్లడ్ థిన్నర్లు మాంటెకెల్సియే మొదటి కోవిడ్కి కోవిడ్ వైరస్ సజీవంగా ఉన్నప్పుడు మందులే మళ్ళీ లక్షణాలు పునరావృతమైన అప్పుడు కూడా అవే వాడాలి కొంతమందికి డాక్టర్లకు కూడా అవగాహన లేదు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి వాళ్ళు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు కొంతమంది కొంతమంది చనిపోయారు యూరినరీ ట్రాక్ట్ అని చెప్పి పుణ్యం కట్టుకున్నారు కొంతమంది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అని ముద్రేసి కొంతమంది చనిపోయారు కనుక పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి అవగాహన వైద్య రంగంలో ఉన్న నిపుణులకు కొంతమందికి చేరల